మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికకు సంబంధించిన తన పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వ్యాఖ్యానించారు. ప్రజావేదికను వైసీపీకి కేటాయించాలని పార్టీ తరఫున గాని తాను గాని ఎటువంటి లేఖలు ఇవ్వలేదని, ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశానని ఆయన చెప్పారు. ఈ విషయంలో మీడియాలో ఇంకా వార్తలు వస్తున్నందునే మరోసారి స్పందిస్తున్నానని ఆయన అన్నారు. కాగా కృష్ణానది కరకట్టపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో ప్రజావేదిక ఉందన్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకలాపాల కోసం ఈ ప్రజావేదికను తమకే అప్పగించాలని టీడీపీ కోరిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమైంది. ఉదయం 10:30 వెలగపూడిలోని సమావేశ మందిరంలో భేటీ మొదలైంది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి పలు హామీల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నేపథ్యంలో తొలి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా 8 అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవం రోజు వృద్ధుల పెన్షన్ మొత్తాన్ని 2,250 పెంచుతూ జగన్ తొలి సంతకం చేశారు. సీఎం తన ఛాంబర్లోకి ప్రవేశించినప్పుడు ఆశా వర్కర్ల వేతనం 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతూ మరో సంతకం చేశారు. అక్టోబర్ 15 నుంచి ఏడాదికి 12,500 రూపాయలు రైతుకు సహాయంగా అందించే రైతు భరోసా పథకానికి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. సచివాలయంలో ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఐఆర్ ప్రకటన, సిపిఎస్ రద్దు అంశాలపై కేబినెట్లో చర్చించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, హోంగార్డ్, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ భేటీ తర్వాత ఎటువంటి ప్రకటనలు వెలువడనున్నాయా అన్న ఆసక్తి నెలకొంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ షాకింగ్ లెటర్ వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం లేపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేసి ఆమె తల తెచ్చిన లేక ఆమెను సజీవంగా పట్టుకొని తెచ్చి అప్పగించిన 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తామని రాజీవ్ కిల్లా అనే వ్యక్తి పేరిట ఆరాంబాగ్ ఎంపీ అప్రూప్ పొద్దార్కు లేక అందింది. దీనిలో అతని చిరునామా, 3 ఫోన్ నెంబర్లు కూడా ఉండడం గమనార్హం. దీంతో ఆందోళనకు గురైన పొద్దార్ శ్రీరాంపూర్ పోలీసులను ఆశ్రయించి లేఖను ఇచ్చి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే రాజీవ్ కిల్లాను అదుపులోకి తీసుకోగా తన పేరును తప్పుగా వాడుకున్నారని, లేఖతో తనకు ఎటువంటి సంబంధము లేదని అతను వెల్లడించినట్టు తెలుసు. బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదిగేలా చేసేందుకు సీఎం జగన్ 50% నామినేషన్ పన్నులు కేటాయిస్తున్నానని హామీ ఇచ్చినట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. తమది బలహీన వర్గాల ప్రభుత్వమేనన్న ఆయన ట్విట్టర్ వేదికగా ఈ ఉదయం కొన్ని ట్వీట్లు చేశారు. జగన్ గారి కేబినెట్లో 60% మంత్రులు అణగారిన వర్గాలకు చెందినవారే. దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లోనూ కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా బలహీన వర్గాల ప్రభుత్వమే. బీసీలకు 50% నామినేషన్ పనులు కేటాయించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని జగన్ గారు హామీ ఇచ్చారు అని అన్నారు. అంతకుముందు రాష్ట్రాభివృద్ధికి తన సహకారం సదా ఉంటుందని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. స్పెషల్ స్టేటస్తో సహా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఆయన తోడ్పాటునిస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జగన్ గారు యజ్ఞంలా చేపట్టిన కార్యక్రమాలకు కేంద్రం బాసటగా నిలవాలి అని అన్నారు. దీంతో పాటే తమ వేతనాన్ని 3,000 రూపాయల నుంచి 6,000కు పెంచాలని ధర్నా చేసిన ఆశా అక్క చెల్లెళ్లపై మహిళా దినోత్సవం రోజునే పోలీసులు ఉసిగొలిపి అరెస్టు చేయించాడు చంద్రబాబు. సీఎం జగన్ గారు ముందస్తు హామీ ఇవ్వకుండా వారి వేతనాలను 300% పెంచుతూ కొత్త ఆశలు నింపారు. పాలకుడికి మ్యానిపులేటర్కి తేడా ఇదే బాబు అని ఎద్దేవా చేశారు. నేడు హిందూపురం శాసనసభ సభ్యుడు నటుడు నందమూరి బాలకృష్ణ 59వ పుట్టినరోజులు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఉదయం హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు వచ్చిన ఆయన అక్కడ భారీ కేకును కట్ చేసి ఆసుపత్రి సిబ్బంది చిన్నారులతో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అల్లుడు మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తన మామకు పుట్టినరోజు శుభాభినందనలు తెలిపారు. తన నట చతురతతో కోట్లాది ప్రజల అభిమానం సంపాదించిన కళాకారుడిగా, నిరంతర ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజల కోసం పనిచేస్తున్న మా బాల మామయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని అన్న విజయవాడ ఎంపీ కిసనే నానితో తన ఫేస్బుక్
ఫేస్బుక్లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసి కలకలం రేపుతోంది. తాను మంత్రి అవ్వడానికి కారణమైన దేవి నేని ఉమ్మకు కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు కిషనేని నాని. నాడు టీడీపీలో ఉన్న వేళ కొడాలి నాని దేవినేని ఉమ్మల మధ్య విభేదాలు ఉండేవన్న సంగతి తెలిసిందే. అప్పట్లో దేవినేనిపై సంచలన ఆరోపణలు చేసిన నాని ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆపై అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఇప్పుడు జగన్ కేబినెట్లో మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఉద్దేశించి ఉమ్మను ప్రస్తావిస్తూ కిషనేని ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు చార్జ్షీట్ను దాఖలు చేశారు. హనీ ట్రాప్ను పన్ని వీణ అనే యువతి పిలిచినట్టుగా నాటకమాడి ఆయన్ను రప్పించి చిత్రహింసలు పెట్టి హత్య చేసిన రాకేష్ రెడ్డి ఆపై మృతదేహాన్ని తెలంగాణ సరిహద్దులు దాటించడాన్ని 23 పేజీల చార్జ్షీట్లో పేర్కొన్నారు. 12 మంది నిందితులను 73 సాక్షుల పేర్లను ఇందులో చేర్చారు. ఈ కేసులో నిందితులుగా రాకేష్ రెడ్డి, విశాల్, వాచ్మెన్ శ్రీనివాస్, రౌడీ షీటర్ నగేష్, నటుడు కమీడియన్ సూర్యప్రసాద్, సూర్యప్రసాద్ స్నేహితుడు కిషోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్ రెడ్డి, టీడీపీ నేత బిఎన్ రెడ్డి, వ్యాపారి అంజిరెడ్డి, నల్లకుంట మాజీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. రాకేష్ గర్ల్ ఫ్రెండ్ జయరాం మేనకోడలు శిఖా చౌదరిని 11వ సాక్షిగా పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.